మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని అరుణోదయ ట్రస్ట్లో వివేకానంద యువజన సేవా సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్లో మట్టి వినాయక మండపం ఏర్పాటు చేశారు. 11 రోజులు ప్రత్యేక పూజలు అందుకున్న స్వామివారి లడ్డు వేలంపాటలో 3000 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. వచ్చిన 3000 రూపాయల డబ్బుతో అరుణోదయ ట్రస్ట్లో ఉన్న అనాథ పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ ప్రెసిడెంట్ పసుల సురేష్ మాట్లాడుతూ, మొట్టమొదటిసారిగా వేలంపాటలో వచ్చిన డబ్బుని అనాథ పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేయడం, అన్నదాన కార్యక్రమం నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఇలాంటి సేవా కార్యక్రమానికి ఈ సంవత్సరం శ్రీకారం చుట్టామని, ముందు ముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. దీనికి మా కమిటీ మరియు మా యొక్క తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లనే సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ కడకుదురు సాయిదుర్గ, కీర్తి హరీష్, సుంచు సుమన్, తప్పెట లక్ష్మీనారాయణ, తడాక బాలు, మేకల నాగరాజు, నర్రా మణికంఠ తదితరులు పాల్గొన్నారు. వివేకానంద యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్లో మట్టి గణపతిని పెట్టడం జరిగింది. 11 రోజులు పూజలు అందుకున్న తర్వాత మట్టి గణపతి లడ్డు వేలంపాటలో తూగిన అమౌంట్ తోటి మనం ఈరోజు అరుణోదయ ట్రస్ట్లో అన్నదానం బ్యాగెట్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం వచ్చిన డబ్బుతోటి మనం ప్రతి సంవత్సరం ఇలా అన్నదా శరీరానికి మిగిలిన ట్రస్ట్లకి సేవ చేయడం జరగాలని నిశ్చయించుకున్నాము. దీన్ని మా అదృష్టంగా భావిస్తున్నాము.